हाय अंडी अंदर की नमस्कार सर्वाइवर सुम्ती चैनल मरोकसार आह्वास्ना टापिक ब्रेस्ट कैंसर गुरी टापिक मुझे वीडियो फर्स्ट टाइम चूसते फर्स्ट लाइक चेंडी शेयर चेंडी फ्रेंड्स की वेल विशर्स की फॉरवर्ड चेंडी वीडियो ने स्किप चेयकुंडा चिवर वरकू चूसी कमेंट चेयंडी आ कमेंट अनेदी नाकु इंस्पिरेशन गा उंडेटट्टु ओकरिकि उपयोगकरंगा उंडेटट्टु कमेंट ब्रेस्ट कैंसर अनेदी कूडा टेंशन वल्ल पोल्यूशन लो तिरगटं वल्ल तीसुकुने आहारं वल्ल कूडा वच्चे अवकाशं उंदी अयिते इप्पुडु क्लिनिकल गा मात्रं ई कैंसर अनेदी देनिकि वस्तुंदी अनेदी क्लिनिकल गा प्रूव अवलेदंडी కానీ సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ క్యాన్సర్స్ వస్తున్నాయి హాస్పిటల్లో కూడా చాలా ఎక్కువ మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లు చాలా ఎక్కువ మంది ఉండేవారు రిమైనింగ్ క్యాన్సర్స్ చాలా తక్కువగా ఉండేవారు దానికి కారణం నేను చాలా మందిని చూశాను పాలివ్వన తల్లులకి తర్వాత వృద్ధాప్యంలో కూడా ఆ ఏజ్ 80 ఇయర్స్ పైన ఆమెకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అన్నారు అంటే వృద్ధాప్యంలో కొందరికి వస్తుంది కొందరికి మంచి ఏజ్ లో వస్తుందండి మంచి ఏజ్ లో నోటీస్ చేయడం చాలా సులువు మమ్మోగ్రామ్ 3D మమ్మోగ్రామ్ టెస్ట్ ద్వారా చేస్తారు అది మన బ్రెస్ట్ లో ఎక్కడైనా ట్యూమర్ ఉన్నట్టు మనం నోటీస్ చేస్తే డాక్టర్స్ ఆంకాలజీ డాక్టర్ మెడికల్ ఆంకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చూపించుకోవాలి అమ్మ మా క్యాన్సర్ హాస్పిటల్ అంటే భయం అని చెప్పి ఆ హాస్పిటల్కి వెళ్ళకుండా వేరే హాస్పిటల్స్కి వెళ్ళి ట్యూమరే కదా అని తీయించుకోవడం లాంటి పనులు చేయొద్దండి క్యాన్సర్కి చనిపోరు నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నాను మీరు చూస్తున్నారు కదా మీ పనులు మీరు చేసుకోవచ్చు మిగిలిన వ్యాధుల్లాగే దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది అనేది ధైర్యం ఇవ్వడానికే ఈ వీడియో చేస్తున్నాను బ్రెస్ట్ క్యాన్సర్ క్యూరబుల్ అని ఒక ఫ్లెక్సీ నేను హైదరాబాద్లో హాస్పిటల్ క్యాంటీన్ దగ్గర చూశాను అంటే రిమైనింగ్ క్యాన్సర్స్ క్యూరబుల్ కాదని కాదండి అది మాత్రం క్యూర్ అయిపోతుందని కాదు స్టార్టింగ్ నుండి మీకు చెప్తున్నాను ఏ క్యాన్సర్ అయినా కూడా నీ ధైర్యంగా ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు దేవుడు ఆరోగ్యం ఇస్తారు మీరు ఆ ధైర్యంతో ఉండి పోరాడాలంతే బ్రెస్ట్ క్యాన్సర్ వారికి కూడా మళ్ళీ మళ్ళీ రికరింగ్ వస్తానే ఉంది కొందరికి కొందరికి రావటం లేదు అది శరీర తత్వం ఉంటుంది మనం తీసుకోవాల్సిన మెయింటైన్ చేయవలసిన పద్ధతులు ఉన్నాయి అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే మామూలుగా అయితే మనకి మెడికల్ ఆంకాలజీ కానీ సర్జికల్ ఆంకాలజీలో కానీ డాక్టర్స్ అయితే ముందుగానే చెప్తారు 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ అని మనకి ధైర్యంగా ఉంటే మనకి చెప్తారు లేదంటే ఫ్యామిలీ మెంబర్స్కైనా చెప్తారు కానీ అది నిజం కాదు మనం ధైర్యంగా ఉంటే ఎన్నాళ్ళైనా బ్రతకొచ్చు చాలామందిని నేను చూశాను 15 ఇయర్స్ 20 ఇయర్స్ 40 ఇయర్స్ బ్రతుకున్న వారిని చూశానండి అంటే ఈ క్యాన్సర్ రాకముందు నాకు వారి గురించి కొందరు చెప్తే వినేదాన్ని కానీ ఇప్పుడు అటువంటి వారిని నేను ఇప్పటికీ బాగున్నారు మీరు కూడా బాగుంటారనే ఉద్దేశంతో బ్రెస్ట్లో ఎక్కడైతే ట్యూమర్ ఉందో వెంటనే దానికి టెస్ట్లన్నీ చక్కగా ఫస్ట్ బయాప్సీకి వెళ్ళొద్దండి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి స్క్రీనింగ్ టెస్ట్లో పాల్గొనండి అది క్యాన్సర్ అని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే కనుక మీకు ఫీవర్ వస్తున్నా అక్కడ నొప్పి వస్తున్నా కొన్ని సందర్భాల్లో నొప్పి ఉంటే కొన్ని సందర్భాల్లో ఉండదు కొందరికి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది అది డిసీజ్ లక్షణాలు అన్నమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అది హార్మోన్స్ మీద బేస్ అయి ఉంటుంది అవగాహన కోసం ఒక్కరైనా భయపడి ఆందోళనకు గురై చనిపోకూడదు అని క్యాన్సరు అమ్మో అనుకోకండి పర్వాలేదు క్యాన్సర్తో కూడా చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అని ఒక్కసారి జ్ఞప్తి అందించుకోనండి అన్ని విషయాలు కూడా
మీకు ధైర్యం ఉంటే డాక్టర్స్ మీ ముందే మాట్లాడినా అధైర్యమైన మాటలైనా ధైర్యమైన మాటలైనా వారు చదివినది చెప్తారు. మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుంది. ట్రీట్మెంట్ మాత్రం మనం ఎప్పుడూ అనుభవించింది హెయిర్ ఫాల్ ఫస్ట్ కష్టంగా ఉండేది. సెకండ్ కష్టం ఏంటంటే ఆ ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్తో ఇంటేక్ తీసుకోలేకపోవటం, మోషన్స్, కొందరికి వామిటింగ్స్. అందరికీ అన్నీ జరగట్లేదు. నాకైతే మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ ఏమీ లేదు, అన్నీ డైజెస్ట్ అయ్యేవి. బ్రెస్ట్ క్యాన్సర్లో కొందరికైతేనే బ్రెస్ట్ తీసి ఇవ్వాల్సి ఉంటుంది, కొందరికి తీసే పని కూడా ఉండదు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అండి, మేనేజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ వారు కూడా మిల్లెట్స్ డైట్ తీసుకోవటం, కషాయాలు తీసుకోవటం, స్వీట్స్కి కార్బోహైడ్రేట్కి దూరంగా ఉండటం చేసి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్కి మమోగ్రామ్ టెస్ట్ ఉంటుంది, 3D మెమోగ్రామ్ టెస్ట్ ఉంటుంది. అవన్నీ చేసి అది ఏ స్టేజ్లో ఉంది ఏంటి, అమ్మో స్టేజ్ 4 అన్నారు, 3 అన్నారు, 2 అన్నారు, కంగారు పడకండి. స్టేజ్ 1 అయినా పర్వాలేదు, స్టేజ్ 4 అయినా పర్వాలేదు. 4 వాళ్ళకి కొంచెం ఎక్కువ ట్రీట్మెంట్ అవుతుంది. అది స్ప్రెడ్ అయిపోయింది, ఇంకా ఎక్కువ చోట్ల స్ప్రెడ్ అయిపోయింది ఏదో చెప్తారు, మన వాళ్ళకి కనిపించింది. వాటన్నిటికి కంగారు పడద్దు. లేకపోతే ఒక్క దగ్గరే ఉందమ్మా తగ్గిపోతుంది అని చెప్పారని నెగ్లెక్ట్ చేయొద్దు. ధైర్యంగా ఉండటం, ట్రీట్మెంట్ తీసుకోవటం, తర్వాత ఈ మేనేజ్ చేసుకుంటూ వెళ్తే నేను అడ్వాన్స్ స్టేజ్ ఓవేరియన్ క్యాన్సర్ స్టేజ్ 3 అండి, స్టేజ్ 3C నాదన్నమాట. చాలా స్పీడ్ జర్మినేషన్ ఉండేది. వీక్ డేస్లో 800 నుండి 1600కు పరిగెత్తింది అనమాట. వైజాగ్ నుండి నేను హైదరాబాద్కి వెళ్ళేసరికి 1500కి ఇంక్రీజ్ అయింది. కానీ నేను ఇప్పుడు దాన్ని స్లో జర్మినేషన్ చేశాను, రివ్యూలో నడిపిస్తున్నాను. ఇదంతా దేవుడు నడిపిస్తున్నారు నాతో. మీరు కూడా మీ ఫ్యామిలీ కోసం, మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం, మీకు పిల్లలు సెటిల్ అయిపోయారు మాకు బ్రతకుండడం అనవసరం అలా అనుకోవద్దండి. ఎవరు కూడా మనకు దేవుడిచ్చే ఆయుష్ అంతా కూడా ఆరోగ్యంగా మనం లైఫ్ లీడ్ చేయాలి. ఈ షుగర్, బీపీ వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నారో అలాగే క్యాన్సర్ కూడా లీడ్ చేయొచ్చు. లక్షల మంది ప్రజలు ఉన్నారండి. కేవలం వైజాగ్లో 14 హాస్పిటల్స్ ఉన్నాయి, క్యాన్సర్ హాస్పిటల్స్ రీసెర్చ్ సెంటర్తో పాటు లెక్క పెట్టుకుంటే. ఏ హాస్పిటల్కి వెళ్ళినా తక్కువలో తక్కువ 2, మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువలో తక్కువ 2 లక్షల పైన క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారండి. ఇవన్నీ లెక్కలు మీకు చెప్పటం భయపెట్టడానికి కాదు, కేవలం అవగాహన కోసం. క్యాన్సర్ లేని వారు కూడా మాకు ఇది రాదు అనుకోనక్కర్లేదు. ఆయిల్స్ విషయంలో, కారం విషయంలో, పసుపు విషయంలో, కార్బైడ్ పళ్ళు విషయంలో, అన్ని విషయాల్లో జాగ్రత్త వహించి పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉంటూ రాబో రోజుల్లో కూడా మీరు అనారోగ్యాలు పాలవకుండా ఉండడానికి ఉపయోగపడుతుందండి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవటం వల్ల నా ఛానల్ని ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవటానికి ఫ్రెండ్స్ వెల్ విషర్స్కి ఫార్వర్డ్ చేయండి. వాట్సాప్ గ్రూపులు, ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేయండి. బ్రెస్ట్ క్యాన్సరే కాదు, ఏ రకమైన క్యాన్సర్ బారిన ఏ ఒక్కరూ కూడా పడకుండా ఉండటానికి మంచి డాక్టర్స్ దగ్గరికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వారు చెప్పినవి, వారైతే ఫుడ్లో అన్నీ తీసుకోవచ్చు అని చెప్తారు ఇంగ్లీష్ మెడిసిన్లో. అప్పుడు మళ్ళీ 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 వస్తూ ఉంటుంది, మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వాలి, దీనికి ఆప్షన్ లేదంటారు. లేదండి, నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను 100%. మీరు స్వీట్స్ మానేసి ఇటువంటి ఫుడ్ మానేసి ఉంటే కనుక, నేను చెప్పే ఫుడ్ అవాయిడ్ చేసి ఉంటే కనుక మేనేజ్ చేసుకుంటూ రివ్యూలో నడిపించవచ్చు. నా వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఉంటే కనుక సర్వైవర్ సుమతి ఛానల్ వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి వెల్ విషర్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.